ఈరోజు వాటర్ మిలన్ అంటే కలింగరకాయ హల్వా తయారు చేస్తాము. కలింగరకాయ హల్వా తయారీకి పైన ఉండే పొట్టును తీసేసి లోపల ఉండే రెడ్ కలర్ను తీసేసి ఇలా తెల్లగా ఉండేటువంటి పీస్ ఉంటుంది కదా దాన్ని తురిమి రెండు కప్పులు తీసుకున్నాను. వేస్ట్ని బెస్ట్ చేస్తాము. దీనికి కావలసినవి రెండు కప్పులు తురిమిన వాటర్ మిలన్, శనగపిండి ఒక కప్పు, ఒక కప్పు బెల్లము, ద్రాక్ష, గోడంబి, బాదం, యాలక్కి పొడి, అర్ధ కప్పు నెయ్యి తీసుకున్నాను. తురిమిన కలింగరకాయని మిక్సీ జార్లో వేసి నైస్ గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు బాండిలో నెయ్యి వేస్తూ ఉన్నాను. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటే మొదట గోడంబి, బాదం వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై కావాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ద్రాక్ష వేస్తూ ఉన్నాను. ద్రాక్ష కూడా బాగా ఫ్రై కావాలి. చూడండి ఇలా ఎంత బాగా ఫ్రై అయ్యింది. దీన్ని ప్లేట్ లో తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు శనగపిండిని వేస్తూ ఉన్నాను. మీడియం ఫ్లేమ్ లో ఉంచి శనగపిండిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఫ్రై చేస్తూ చేస్తూ తేలికగా అయిపోతుంది. చూడండి కలర్ చేంజ్ అవుతా ఉంది. ఎంత బాగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ చేస్తున్నామో కలింగరకాయని వేస్తూ ఉన్నాను. దూరంగా ఉండి వేయాలి లేదంటే చేతికి ఎగురుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇప్పుడు బెల్లం వేస్తూ ఉన్నాను. బెల్లం వేసిన తర్వాత కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఉంచి 2 నిమిషాలు ఉడికించాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. చూడండి 2 నిమిషాలు అయ్యింది. దీన్ని ఇలా కలపాలి. యాలక్కిల పౌడర్ కూడా వేస్తూ ఉన్నాను. అర్ధం డ్రై ఫ్రూట్స్ వేస్తూ ఉన్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మూత ఉంచి మరలా 2 నిమిషాలు ఉడికించాలి. చూడండి హల్వా రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను. మిగిలిన అర్ధం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా దాన్ని గార్నిష్ చేస్తున్నాను. కలింగరకాయ హల్వా రెడీ.